నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్య అంశాలు. అన్ని రంగాల్లో మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ప్రథమమైన ఆదర్శవంతంగా తయారు చేయాలని ప్రకాశం జిల్లా కనగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ కోరారు. చెత్త నుండి సంపద సృష్టించే విధంగా కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు గఫార్ వెల్లడించారు. 10వ వార్డులోని డంపింగ్ యార్డును కనగిరి మున్సిపల్ చైర్మన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గఫార్ మాట్లాడుతూ పట్టణంలోని వార్డులలో వచ్చే తడి పొడి చెత్తను వేరు చేసి తద్వారా డంపింగ్ యార్డులోకి వాహనం ద్వారా తీసుకువస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు. తడి పొడి చెత్తను వేరు చేసి రీసర్ఫిక్యులేషన్ చేసే విధంగా పంపుతామన్నారు. తడి చెత్తను ఇంటి దగ్గరే వర్మి కంపోస్ట్ చేసుకుంటే ఆదాయం కూడా సంపాదించుకోవచ్చన్నారు. డంపింగ్ యార్డు వ్యర్థాలను క్రమ పద్ధతిలో వేరు చేయాలని అధికారులకు సూచించారు. డంపింగ్ యార్డ్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన పనులను తడి పొడి చెత్తలను అధికారులకు వివరాలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచే విధంగా అధికారులు సిబ్బంది పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ చెన్నకేశవులు, వైసీపీ నాయకులు దాసరి మురళి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది పెట్టండి.